ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. మనిషికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్కి చెప్పుకుంటాడు. అలా ఒక ఫ్రెండ్లా పనిచేస్తుందే రేడియో. ఇంతకీ రేడియో ఏంటి, ఫ్రెండ్లా పనిచేయడం ఏంటి అనుకుంటున్నారా? సరే అదేంటో మీరు వినండి. ఇతనే సారే భీడ్ మే మేరే లోగ్ భీ కహాన్ హై పతా నహీ చల్ రహా హై. యహాన్ పే మైక్ దిఖ్ రహా హై, వహాన్ జాకర్ పూచ్తా హూన్. పెద్దాయనా ఏమైంది? అరే యే క్యా బాత్ కర్ రహా హై, ఇస్కా భాషా ముజే నహీ ఆతా హై ఔర్ మేరీ భాషా ఇస్కో నహీ ఆతా హై. ఆ సర్, అతను చెప్పింది మనకు అర్థం కావట్లేదు కదా. అతను వాయిస్ తీసుకొని హ్యామ్ రేడియోకి పంపిద్దాం సార్. ఏయ్, రిప్లై వచ్చింది, అది బీహార్ లాంగ్వేజ్ అంట, ఆయన తప్పిపోయాడంట. అందరికీ గమనిక, ఇక్కడ 80 సంవత్సరాల వయసు గల పెద్ద ఆయన తప్పిపోయాడు. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి, ఈయన మా నాన్నగారే. ఇలా గంగాసాగర్ మేళాలో తప్పిపోయిన వారిని కాపాడడానికి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా అంబరీష్ నాగ్ బిశ్వాస్ అనే వ్యక్తి WBRC అనే సంస్థను 7,500 మందితో స్థాపించి హామ్ రేడియో సహాయంతో ఎంతో మందిని కాపాడాడు. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది కోల్కతాలోని గంగాసాగర్ మేళాలో.